వాస్తు నియమాలను పాటించి మనం ఇంట్లో సుఖ సంతోషాలతో మెలగాలని ఎన్నో ఉపాయాలను చేస్తూ ఉంటాం. దీంతో మన ఇళ్లలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. తద్వారా ఇంట్లో ఏదైనా ధనానికి లోటుంటే ఆ ఇంటికి ధన లాభం కూడా కలుగుతుంది. ఆ ఇంట్లో వారికి ధనంతో పాటు సంపదలు కూడా పెరుగుతాయి. వాస్తు శాస్త్ర నిపుణులు దీనికి ఒక పరిహారాన్ని చెప్పడం జరుగుతోంది. అది కూడా మన వంటింట్లో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే వస్తువులతోనే మీరు చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా ఉప్పు, 4-5 లవంగాలు, 1 గ్లాస్ బౌలు లేదా మామూలు బౌల్ని తీసుకోవాలి. దీన్ని ఇంట్లోని ఏదో ఒక మూలలో పెట్టాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లోకి ధనం రావడంతో పాటు సుఖ సౌఖ్యాలు కూడా కలుగుతాయి. గాజు గ్లాసులో ఉప్పును పెట్టడం ద్వారా మనీ షార్టేజ్ ఉన్న వారికి ధన లాభం చేకూరుస్తుంది. అంతేకాదు, ఈ పరిహారంతో ఇంట్లో ఒక మంచి అరోమా కలిగిన సువాసన వెదజల్లుతుంది. ఆ ఇంట్లో ఉండేవారు సుఖ సంతోషాలతోటి మెలుగుతారు. బాత్రూమ్కి సంబంధించిన వాస్తు దోషాలకు కూడా ఏవైనా ఉంటే కళ్ళుప్పును తీసుకుని ఒక బౌల్లో వాష్రూమ్లో ఏదో ఒక మూల పెట్టండి. అది ఎవరు కూడా టచ్ చేయకుండా ఉండే ప్రాంతంలో పెట్టాలి సుమా. అందులో ఉండే ఉప్పును కొన్ని రోజుల తర్వాత మారుస్తూ ఉండండి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో నియమాలను పాటిస్తూ ఉంటాం. ఈ వీడియోలో కూడా ఓ పరిహారాన్ని పాటించడం గురించి తెలుసుకుందాం. ఆ పరిహారం వలన రోగాలకు దూరంగా ఉండడం ఎలాగో కూడా తెలుసుకుందాం. ఉప్పుతో మనకి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. దీంతో అటువంటి ఇంట్లో ఉండేవారు కూడా సుఖ సంతోషాలతోటి ఉంటారు. ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే ఉప్పును ఇంటి మూలలో పెట్టండి. అలా చేస్తే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులే చెప్తున్నారు. అయితే ఈ ఉప్పుతో రోగాలకు చెక్ పెట్టే శక్తి కూడా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా లేక ఏదైనా రోగంతో బాధపడుతున్నా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ ఇంటి వాతావరణం కూడా మారిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కళ్ళు ఉప్పును తీసుకుని అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి గదిలో ఏదైనా ఒక మూలలో పెట్టండి. ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా తూర్పు దిశగానే తల పెట్టుకుని పడుకోవాలి. ఆ వ్యక్తి ఆహారంలో కూడా రాక్ సాల్ట్ను లేదా బ్లాక్ సాల్ట్ను మాత్రమే ఇవ్వండి. రోజువారీ మనం ఇళ్లలో వాడే సాధారణ ఉప్పు వాడకాన్ని తగ్గించండి. దీంతో సదరు వ్యక్తి ఆరోగ్యం రాను రాను మెరుగుపడుతుంది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆ ఇల్లు కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.